రోడ్లపై వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు ఫైన్లు విధిస్తూ ఉంటారు. అయితే కొందరు వాహనదారులు ఎప్పటికప్పుడు పెండింగ్ చలాన్లను చెల్లిస్తే మరికొందరు మాత్రం వాటిని కట్టకుండా పేరుకుపోయేలా చేస్తారు. అలా ఉన్న ఫైన్లు మహా అయితే ఎంత ఉంటాయి? వందలు వేలలో ఉంటాయి. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన స్కూటీపై 320 చలాన్లను పడేసుకున్నాడు. అతడి ఫైన్ అక్షరాల 3.20 లక్షలు. మరి అంతటి ఫైన్ ఉన్న వ్యక్తిని పోలీసులు వదులుతారా? నేరుగా అతడి ఇంటికి వెళ్లి ఫైన్ కట్టండి అని అడుగుతారు. కానీ అతడి సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. బెంగళూరులోని సుధామ నగర్ కు చెందిన వెంకటరామన్ కు రోల్స్ ప్రకారం బండి నడిపే అలవాటు లేనుంది. రాంగ్ రోడ్స్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సిగ్నల్స్ క్రాస్ చేయడం, ఒకటింటి అన్నిట్లోనూ మనోడు పోలీసుల కెమెరాకు చిక్కాడు. ఇలా అతడికి బైక్స్ కొట్టిన ఫోటోలతో పోలీసుల కెమెరా ఫుల్ అయిపోయింది. KA05 KF 7969 నంబర్ కలిగిన హోండా యాక్టివ్ స్కూటీపై 320 చలాన్లు పడ్డాయి. ఏకంగా 3.20 లక్షల ఫైన్లు విధించారు. అయితే ఎప్పుడు వారికి రెడ్ హ్యాండెడ్ గా దొరకలేదు. దీంతో పోలీసులే నేరుగా వెంకటరామన్ ఇంటికి వెళ్లిపోయారు. అతడి ముందే చిట్టాను వేపారు. 3.20 లక్షలు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. పోలీసుల వద్ద తన చిట్టా చూస్తే వెంకటరామన్ ఆశ్చర్యపోయాడు. ఇంత ఫైన్ నేను కట్టలేను కానీ నా బండి తీసుకెళ్లి పొండి అంటూ తిరిగి వారికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే పోలీసులు మాత్రం ససేమీరా అన్నారు. తమకు వాహనం వద్దని, జరిమానమే చెల్లించాలని పట్టుబడ్డారు. 3.20 లక్షల జరిమానా చెల్లించాలని, లేకపోతే కేసు నమోదు చేస్తామని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరి పోలీసులు నోటీసుల మేరకు వెంకటరామన్ ఈ ఫైన్ చెల్లిస్తాడా లేదో చూడాలి. ప్రస్తుతం ఈ వార్తలు తెగ వైరల్ గా మారింది. ట్రాఫిక్ పోలీసుల కంట పడ్డవే ఇన్ని ఉంటే వారికి తెలియకుండా ఇంకా ఎన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.